విజయశంకర జయశంకర రాశిఫలాల కార్యక్రమానికి స్వాగతం తేజోంబుదాంబర విడంబి నితంబ బింభం హర్యాశయత్యుతి భరస్పృగుదార నాభిం ఎష్టి స్ఫురన్మని మయూక లక్ష్మీ హయాన నమహం శరణం ప్రపద్యే ఓం శ్రీ లక్ష్మీ హైగ్రీవాయ నమ ఈనాటి పంచాంగ విషయాలు మనం తెలుసుకుందాం ది పదిహేడు రెండు రెండు వేల పంతొమ్మిది వారం ఆదివారం శ్రీ విలంభీనామ సంవత్సరం ఉత్తరాయణం మాఘమాసం శుక్లపక్షం తిథి శుద్ధ ద్వాదశి ఉదయం ఎనిమిది గంటల పది నిమిషముల వరకు తదుపరి త్రయోదశి నక్షత్రం పునర్వసు సాయంత్రం నాలుగు గంటల నలభై ఆరు నిమిషముల వరకు తదుపరి పుష్యమి కరణము బాలవ ఉదయం ఎనిమిది గంటల పది నిమిషముల వరకు తదుపరి కౌలవ యోగము ఆయుష్మాన్ రాత్రి ఎనిమిది గంటల పదమూడు నిమిషముల వరకు తదుపరి సౌభాగ్యం శుభ సమయం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నాలుగు నిమిషముల నుండి సాయంత్రం నాలుగు గంటల ఒక్క నిమిషం వరకు రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల నలభై నిమిషం నుండి సాయంత్రం ఆరు గంటల ఏడు నిమిషముల వరకు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నాలుగు నిమిషముల నుండి సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషముల వరకు వర్జము రాత్రి పదకొండు గంటల యాభై ఒక్క నిమిషం నుండి రాత్రి ఒంటి గంట పదహారు నిమిషముల వరకు ఇవి ఈనాటి పంచాంగ విషయాలు రోజు ద్వాదశ రాశుల యొక్క ఫలితాలను మనం తెలుసుకుందాం మొదటగా మేషరాశి మేషరాశి వారికి నేటి రోజు ఆశించిన మేరకు శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి దైవబలం సంపూర్ణంగా ఉంటుంది తలపెట్టే ప్రతి వ్యవహారంలో కూడా చక్కటి ప్రణాళికతో వెళ్ళినట్లయితే నేటి రోజు విజయవంతమైనటువంటి ఫలితాలు పొందే అవకాశం ఉంది ఈ రాశి వారు ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోండి గతంలో ఆగిపోయినటువంటి కొన్ని కార్యక్రమాల్ని ముందుకు తీసుకొచ్చుకొని శుభ కార్యక్రమంగా మార్చుకునేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి గృహంలో జరిగేటువంటి శుభకార్యాల రీత్యా ఆర్థికపరమైనటువంటి ఖర్చులు పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తుంది పుణ్యక్షేత్ర దర్శనాలు పురాణ పట్టణం వల్ల మానసిక ప్రశాంతి చేకూరేటువంటి అవకాశం ఉంది ఈ రాశివారు నేటి రోజు లక్ష్మీ వారి యొక్క స్తోత్రాన్ని పఠనం చేయండి లక్ష్మీ వారి యొక్క దర్శనం చేయండి ప్రతి వ్యవహారంలో నేటి రోజు చక్కటి శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది తదుపరి రాశి వృషభ రాశి వృషభ రాశి వారు నేటి రోజు చాలా ఉత్సాహవంతమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు గోచరిస్తుంటాయి తలబెట్టే ప్రతి వ్యవహారంలో కాస్త మానసికంగా ఒత్తిడి ఉన్నప్పటికీ విజయవంతమైనటువంటి ఫలితాలు సాధించుకునేటువంటి అవకాశం ఉంది ఉద్యోగస్తులకు నేటి రోజు కాస్త ఒత్తిడి ఉన్నప్పటికీ ప్రతి వ్యవహారం సానుకూలంగా మారుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది దూర ప్రయాణాలు విదేశీ వ్యవహారాలు చేసుకునేటువంటి వారికి నేటి రోజు శుభదినంగా చెప్పుకోవచ్చు విద్యార్థులకు సాధన క్రమాన్ని పెంచుకున్నట్లయితే శుభదినంగా చెప్పుకోవచ్చు వస్తువాహన క్రయ విక్రయాల విషయంలో దూర ప్రయాణాలు చేసేటువంటి వారు అష్టమ శనేశ్వరుని యొక్క ప్రభావం వల్ల కాస్త ఆశించిన మేరకు శ్రద్ధ తీసుకోవడం అనేది చెప్పదగ్గ సూచన రెండు రోజు ఈ రాశివారు శ్రీ ఆంజనేయ స్వామి వారి యొక్క స్తోత్రాలు పఠనం చేయండి ఆంజనేయ స్వామి యొక్క దర్శనం చేయండి ప్రతి వ్యవహారంలో చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి మిథున రాశి మిథున రాశి వారు వృత్తి వ్యాపారాల్లో ఆశించిన మేరకు ప్రతి వ్యవహారాన్ని సాధించుకునేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి విద్యార్థులకు చాలా శుభదినంగా చెప్పుకోవచ్చు విదేశీ వ్యవహారాలకు నేటి రోజు సానుకూలమైనటువంటి రోజుగా భావించవచ్చు కుటుంబపరమైన విషయాల్లో ప్రోత్సాహకరమైన రోజుగా చెప్పుకోవచ్చు ఆర్థిక విషయాల్లో అంచనాలకు మించి ఖర్చులు అవకాశాలు ఉన్నాయి రుణాలు తిరిగి పొందేటువంటి ప్రయత్నాల్లో కాస్త శ్రద్ధ పెట్టండి కొద్దిపాటి అనారోగ్య విషయాల్లో ఉండేటువంటి వారికి ఔషధ సేవను తప్పనిసరిగా కనిపించేటువంటి అవకాశం ఉంది నేటి రోజు ఈ రాశి వారు వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క స్తోత్రాన్ని పఠనం చేయండి పరమేశ్వరు యొక్క దర్శనాన్ని చేయండి ప్రతి వ్యవహారంలో చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు తదుపరి నాసి కర్కాటక రాశి కర్కాటక రాశి వారు నెటి రోజు ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోండి కాస్త వృత్తి వ్యాపారాల్లో ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ప్రయాణాల విషయాల్లో శ్రద్ధ తీసుకోవడం చెప్పదగ్గ సూచన జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోండి కుటుంబపరమైన విషయాల్లో కాస్త ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ప్రతి చిన్న వ్యవహారాల్లో కూడా అత్యధికమైనటువంటి చర్చలు జరపడం వాగ్వాదాలకు దిగటం వల్ల మానసిక అశాంతి గోచరించేటువంటి అవకాశం ఉంది ఈ రాశి దైవబలం సంపూర్ణంగా ఉంటుంది సష్టమ సనేశ్వరుని యొక్క ప్రభావం వల్ల ఈ రాశివారు తలపెట్టే ప్రతి వ్యవహారంలో చక్కటి శుభదినంగా నేటి రోజు చెప్పుకోవచ్చు రాశివారు నేటి రోజు లక్ష్మీనారాయణ వారి యొక్క కవచాన్ని లక్ష్మీనారాయణ స్వామి వారి యొక్క దర్శనాన్ని చేయండి చక్కటి శుభదినంగా నటి రోజు చెప్పుకోవచ్చు తదుపరి రాశి సింహరాశి సింహరాశి వారు తలపెట్టే ప్రతి వ్యవహారంలో కాస్త ఆలస్యం ఉన్నప్పటికీ ఫలితాలు సంపూర్ణంగా పొందే అవకాశం ఉంది తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి అలవాట్లో ప్రతి వ్యవహారంలో కూడా కాస్త చర్చలు జరపడం వల్ల చిన్నపాటి తప్పిదాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కుటుంబ వ్యక్తులతో ఆనంద ఉత్సాహాలతో గడిపేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు ప్రయాణాల విషయంలో శ్రద్ధ తీసుకోండి జీవిత భాగస్వామికి నిర్ణయాలు పరిగణలోకి తీసుకోండి ప్రతి వ్యవహారంలో మీరు ఆశించిన మేరకు ఫలితాలు పొందడం కోసం ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి విద్యార్థులకు కాస్త సాధనాక్రమాన్ని పెంచుకోవడం వల్ల శుభదినంగా చెప్పుకోవచ్చు నూతనమైనటువంటి కార్యాచరణకు నేటి రోజు ఒక చక్కటి శుభదినంగా ఈ రాశి వారికి చెప్పుకోవచ్చు ఈ రాశివారు కాలభైరవ స్తోత్రాన్ని పఠనం చేయండి నేటి రోజు పరమేశ్వరుని యొక్క దర్శనాన్ని చేయండి చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి కన్యారాశి కన్యా రాశి వారు చతుర్థ శనైశ్వరుడు యొక్క ప్రభావం ఈ రాశివారికి తృతీయ బృహస్పతి యొక్క ప్రభావం వల్ల ఆరోగ్య విషయాల్లో కాస్త శ్రద్ధ తీసుకోండి గృహ సంబంధితమైనటువంటి నిర్మాణాలు గృహ సంబంధితమైనటువంటి మార్పులు కోరుకునేటువంటి వారికి కాస్త జాగ్రత్తలు పాటించడం సమయాన్ని తీసుకోవడం చెప్పదగ్గ సూచన ప్రతి వ్యవహారంలో బంధు సంబంధితమైన కుటుంబ సంబంధితమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు సమయాన్ని తీసుకోండి తొందరపడి ఒత్తిడి గురికాకండి ప్రతి వ్యవహారంలో ఆశించిన మేరకు ఒత్తిడి కాస్త ఇబ్బందులకు గురేటువంటి అవకాశాలు గోచరిస్తుంది రాశివారు దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని పఠనం చేయండి పరమేశ్వరుడు యొక్క దర్శనం చేయండి చక్కటి శుభదినంగా రెండు రోజు చెప్పుకోవచ్చు తదుపరి రాశి తులారాశి తులారాశి వారు ఆర్థిక పరమైన విషయాల్లో ప్రోత్సాహకరమైన రోజుగా చెప్పుకోవచ్చు కుటుంబ సంబంధితమైనటువంటి వ్యక్తుల యొక్క విషయాల్లో ఆర్థిక పరమైన ఖర్చులు పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి వస్తువాహన క్రయ విక్రయాల విషయాల్లో శ్రద్ధ తీసుకోండి చిన్న తరహా వృత్తి వ్యాపారాలు చేసేటువంటి వారికి నేటి రోజు సానుకూలమైన రోజుగానే చెప్పుకోవచ్చు జీవితంలో మీరు చేయబోయేటువంటి కొన్ని రకాల శుభకార్యాలు రీచ్ నేటి రోజు చక్కటి మంచి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ఈ రాశివారు పుణ్యక్షేత్ర దర్శనాలు పురాణ పట్టణం వల్ల మానసిక ప్రశాంతత చేకూరేటువంటి అవకాశం ఉంది ఈ రాశివారు నేటి రోజు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠనం చేయండి లక్ష్మీ నృసింహ స్వామివారి యొక్క దర్శనం చేయండి చక్కటి శుభదినంగా నేటి రోజు చెప్పుకోవచ్చు తదుపరి రాశి వృషిక రాశి వృషిక రాశివారు దైవబలంతోనే ప్రతి వ్యవహారాన్ని సాధించుకునేటువంటి అవకాశం ఉంది మీరు చేయబోయేటువంటి ప్రతి కార్యానికి ముందు దైవనామ స్మరణ చేయండి దైవబలంతో ముందుకు వెళ్ళండి ఆశించిన మేరకు దైవిక సంబంధతమైనటువంటి క్రతువుల్లో పాల్గొనండి నేటి రోజు మీరు తలపెట్టే ప్రతి వ్యవహారంలో కూడా కుటుంబ సభ్యుల యొక్క కుటుంబపరమైనటువంటి ప్రోత్సాహం సంపూర్ణంగా ఉంటుంది జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోండి గతంలో ఆగిపోయినటువంటి కొన్ని రకాల మీ సంకల్పాలు ఏవైతే మీ కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని సాధించుకునే ప్రయత్నంలో నేటి రోజు చక్కటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది జన్మరాశిలో బృహస్పతి సంచారం తలపెట్టే ప్రతి వ్యవహారంలో సంకల్ప సిద్ధి కలిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి నేటి రోజు ఈ రాశివారు దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలను పఠనం చేయండి అమ్మవారి యొక్క దర్శనం చేయండి ఆశించిన మేరకు చక్కటి శుభదినంగా నేటి రోజు చెప్పుకోవచ్చు తదుపరి రాశి ధనుర్ రాశి ధనురాశి వారు ఒక చక్కటి ప్రణాళికతో ముందుకు వెళ్ళండి తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోండి మానసికంగా మీరు ఊహించేటువంటి ఒక కార్యక్రమం ఏదైతే ఒక సంకల్పం ఏదైతే ఉందో దాన్ని సిద్ధింప చేసుకోవడం కోసం మీరు తదేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ప్రయత్నంలో విఫలం అవ్వకుండా దయోబలంతో మీరు ముందుకు వెళ్ళండి జన్మరాశిలో శనైశ్వరుని యొక్క ప్రభావం వల్ల ప్రతి పని కాస్త ఆలస్యమైనప్పటికీ జీవితంలో విజయవంతమైన ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది ఈ రాశివారు ద్వాదశ బృహస్పతి యొక్క సంచారం వల్ల పరమేశ్వరుడి యొక్క దర్శనాన్ని చేయండి పరమేశ్వరుడి దగ్గర ఒక దీపాన్ని వెలిగించండి పంచాక్షరి నామాన్ని స్మరణ చేయండి నేడు రోజు ఆశించిన మేరకు చక్కటి శుభదినంగా ఈ రాశి వారికి శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది తదుపరి రాశి మకర రాశి మకర రాశి వారికి శ్రమ ఉన్నప్పటికీ నేటి రోజు ఫలితాలు కూడా సంపూర్ణంగా అందుతున్నాయి వాగ్వాదాలు జోలికి పోకండి మానసిక అశాంతి చేకూరకుండా దైవనామ స్మరణ చేయండి కుటుంబ వ్యక్తుల యొక్క నిర్ణయాన్ని పరిగణలోకి తీసుకోండి ప్రశాంత వాతావరణంతో నిర్ణయాలు తీసుకోవడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోండి అత్యధికమైనటువంటి ఒత్తిడిని పెట్టుకోవడం వల్ల ఈ రాశివారు ఉద్యోగ వ్యవహార సంబంధమైనటువంటి విషయాల్లో మానసిక అశాంతి పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తుంది రెండు రోజు ఈ రాశివారు గణపతి యొక్క నామాన్ని పఠనం చేయండి గణపతి యొక్క దర్శనాన్ని చేయండి జీవితంలో చక్కటి తత్సంకల్పతో ముందుకు వెళ్ళండి నెటి రోజు రాశి వారికి చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి కుంభరాశి కుంభరాశి వారు ఆర్థిక ప్రణాళికలతో ముందుకు వెళ్ళండి జీవితంలో ఆశించిన మేరకు శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంది లాభస్థితిలో శరేష్ని యొక్క ప్రభావం వల్ల విద్యార్థులకు విద్యా ఉత్తీర్ణత కలిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి విదేశీ ప్రయాణాలు విదేశీ వ్యవహారాల రీత్యా మీరు తీసుకోబోయేటువంటి నిర్ణయాలు ఒక చక్కటి ప్రణాళికతో ముందుకు వెళ్ళినట్లయితే నేటి రోజు ముందుకు వచ్చేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ప్రతి పనిలో కూడా మీరు ముందంజలో ఉండేటువంటి ప్రయత్నంలో యోగ్యంగా మీరు ప్రతి వ్యవహారానికి ముందుకు తీసుకొచ్చినట్లయితే దైవబలం కూడా మీకు సంపూర్ణంగా అందేటువంటి అవకాశం ఉంది ఉద్యోగం లేని వారు ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారికి కూడా ఉద్యోగ ప్రయత్నాలకు ఆశించిన మేరకు శుభదినంగా నేటి రోజు ఒక చక్కటి సంకల్పాన్ని చేసుకునేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారు నేటి రోజు లక్ష్మీనారాయణ స్వామి వారి యొక్క లక్ష్మీ లక్ష్మీనారాయణ స్వామి వారి యొక్క దర్శనాన్ని చేయండి చక్కటి శుభదినంగా నేటి రోజు చెప్పుకోవచ్చు తదుపరి రాశి మీనరాశి వారు వృత్తి వ్యాపారంలో ఉండేటువంటి వారు కాస్త ఖర్చుల భారం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి కుటుంబ వ్యవహారాల్లో కుటుంబ నిర్ణయాల్లో ఆర్థిక లావాదేవీలకు మించి ఖర్చులు పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ప్రయాణాల విషయంలో శ్రద్ధ తీసుకోండి కుటుంబ సంబంధమైనటువంటి శుభకార్యాలు గృహ సంబంధమైన నిర్మాణాల విషయాల్లో కూడా ఖర్చులు పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ఈ రాశి వారి విద్యార్థులకు చాలా శుభదినంగా చెప్పుకోవచ్చు దశమ శనేశ్వరుడు యొక్క ప్రభావం వల్ల ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోండి గతంలో ఉన్నటువంటి అనారోగ్య సంబంధమైనటువంటి విషయాల్లో ఔషధ సేవను తప్పనిసరిగా కనిపించేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ఈ రాశివారు నేటి రోజు మహాలక్ష్మి అమ్మవారి యొక్క స్తోత్రాన్ని పఠనం చేయండి లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల ప్రతి వ్యవహారంలో విజయవంతమైనటువంటి ఫలితాలు పొందే అవకాశం ఉంది ద్వాదశ రాశుల వారు చెప్పినటువంటి ఈ పరిహారాన్ని శ్రద్ధగా ఆచరించి చక్కటి శుభ ఫలితాలు పొందుతారని మనం ఆశిద్దాం ఆ పరమేశ్వరుడు యొక్క సంపూర్ణమైన కటాక్షాలు ప్రతి ఒక్కరికి కలగాలని మనం కోరుకుందాం సర్వే జన సుఖినో భవంతు